చంద్రబాబు నాయుడికి మూడు నెలల నాడు ప్రజలు గోప పైలే తట్టుకొట్టారు. ఆయన బుద్ధిరాల కోర్టులు ఏ చిన్న విషయానికైనా స్టేలు ఇస్తాయి. నాకేదో అన్యాయం జరిగిపోయిందని నేను కోర్టుకి వెళ్తే కోర్టు స్టే ఇస్తుంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళదు, ప్రక్రియ ఆపండి, మేము విచారించి జడ్జిమెంట్ చెప్పినాక ముందుకు పోమంటారు. అంటే మధ్యంతర ఉత్తర్వులు స్టే ఇస్తే జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చినట్టు వాళ్ళకి. కాబట్టి చంద్రబాబు నాయుడికి మైండ్ పని చేయట్లా అల్జిమర్స్ జబ్బు ఉంది. ప్రజలు నేల కేసు కొట్టి రాజకీయ జీవితంలో ప్రజలు చేత్కరించుకోవటం అంటే అన్ని సంవత్సరాలు అనుకున్నటువంటి వ్యక్తిని 23 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెడితే ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి హైకోర్టు మొట్టుగా వెళ్ళేసింది, ఆళ్లు మొట్టుగా వెళ్ళేశారు, ఈ సొల్లు కబుర్లు అన్ని చదువుతా అంటాడు. లాగి పెట్టి గో మీద కొట్టారు. అయినా బుద్ధి రాలే చంద్రబాబు నాయుడు గారికి. నెక్స్ట్ ఎలక్షన్లో ఆ ప్రతిపక్ష పాత్ర కూడా పోయినాక ఆయనకు వస్తుంది.